ఫ్రెండ్ ఇప్పుడు చూశారు కదా ఈ టెంపుల్ చాలా పురాతనమైనది ఇది లంబాడిపల్లి తక్కలపల్లి మధ్యలో ఉన్నది వెంకటేశ్వర స్వామి గుడి అంటారు దీని చరిత్ర ఏందో ఇప్పుడు మనం పెద్దవారిని అడిగి తెలుసుకుందాం అయితే ఆ గుళ్ళు ఉన్నాయి ఆ గుడి మల్లన్నపాట గుడిను ఈ వెంకటేశ్వర్ల గుడి ఒకే లెక్క నేను చిన్నప్పుడు జాతర పోయి చూసిన అన్నట్టు దాన్ని ఈ పక్క మూరడే ఇదే ఉంది గుడి ఈ పక్క మూరడే లేదు అరే ఇది గిట్టెట్ల వేయింది ఇది గిట్టెట్ల కూలింది అని చెప్పి మేము పిల్లలం అప్పుడు మాతో ఉన్న పెద్దవాసులను అడిగితే ఈ గుడి మల్లన్నపాట గుడి ఒక్కడే కట్టిండట ఇక గుళ్ళెక్కు ఈ దేవులను అవి ఇవిని చూస్తే ఆ తలకాయలు నరికిపోయినాయి ఇక వీటి ఎత్తు కసుకుంటే మేము ఆడుకుందాం ఆడుకొని మళ్ళీ అడవేడుదాం ఈ దేవుని తలకాయలు గిట్టెట్ల వేయినాయి మేము అడిగితే అలా అన్నారు కదా అంటే వెనకట ఈ దేవుణ్ణి నిలిపినప్పుడు ఈ దేవునికి బంగారం ఎండి కంటెలు కడియాలు బాగుండేనట దొంగలు తలలు నరికి బంగారం తీసుకుపోయారు ఎండు బంగారం అప్పుడు తీసుకుపోయారు అని చెప్పి అల్లనంగా మేము విన్నాం మేము వింటే ఇక ఇది జరిగింది ఒకప్పుడు మేము ఇక పడసొల్ల మంచిగా పొరగనమైనప్పుడు ఆడ మళ్ళా జాతర జరిగి ఇక ఆకాడికి వెళ్ళి ఆ గుడికి జాతర జరుగుతలేదు ఆ గుళ్ళే దేవుడు ఉన్నడా లేడా ఎవరన్నా ఇప్పుడు నేను చూసిన అక్కడికి వెళ్ళి కూడా ఆ గుళ్ళే కొన్ని లగ్గాలు మనం మా వరవణం తెచ్చుకునే పెళ్ళిళ్ళు కూడా కొన్ని జరిగినాయి చేసుకుంటూ పోతారు అయితే ఆడ కౌసినీస్ వాడద్దు పద్ధతి అయితే వెంకటేశ్వర్ల గుడి అంటే కౌసినీస్ వాడద్దు ఆడ కొంతమంది అప్పుడప్పుడు చూస్తే ఎవడో ఒకడు పిల్లను కోసుకొని పోతుండు ఆ దేవుడు అంతనే ఉంటుంది ఆ గుడి అంతే ఉంటుంది గుడి పడిత పడిపోయింది మళ్ళీ ఆ ఇగ్గురాలు ఉండగా మళ్ళీ ఇగ్గురం కూడా ఆ జాతర జరిగినప్పుడు మళ్ళీ దేవుడిని పెట్టినా అన్నారు అన్నారు కానీ నేను చూడలే అల్లకు ఇక ఇంతవరకు ఇట్లున్నది ఆ గుడి అంతల్లే ఉన్నది ఈ మల్లన్న పాట పుల్లు జాతర జరుగుతుంది ఈ గుడికి పూజలు లేవు ఓ గురువు లేడు ఓ అయ్యవారు లేడు బ్రాహ్మణు లేడు కొన్ని రోజులు తక్కల పిల్లలు చావు కానీ ఒకప్పుడు ఒక అయ్యవారు వచ్చిండు నేను రెండు మూడేళ్ళు చూసిన రోజు అచ్చుకుంటా పూజ చేసుకుంటూ వేయండు ఆయన బంట అయిపోయాడు ఉన్నాడు ఆయన చనిపోయాడు లేడు ఇప్పుడు ఆ గుడి చుట్టూ కొన్ని ఎన్నో ఉన్నాయి ఒకప్పుడు ఆ నంది అవి పొలాలల్లా కొన్ని భూమిలో వేయినాయి ఆ దేవుడు వెనకట పెద్ద దేవుడే వెంకటేశ్వర్ల గుడి అంటే అది కౌసునీసు ముట్టని దేవుడే ఆడ డిన్నర్లు కూడా చేసుకుంటారు కోళ్ళ కోసుకుంటారు తింటారు తాగుతారు పోతారు మరి ఈ దేవుడు గిది అన్నోడు ఇంతవరకు ఈ దేవుడు కౌసు దేవుడా కాదా అన్నది ఎవరు అది పట్టించుకుంటలేరు దాన్ని చెప్తలేరు మనకు తెలియప్ప తెలిసినంత వరకు నేను చూసినంత వరకు అది ఉన్నది గిట్ల హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా డాక్యుమెంటరీ మరిన్ని డాక్యుమెంట్స్ కోసం ఇలా మై విలేజ్ షో టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి